యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రేణిగుంట గ్రామంలో బీజేపీ జెండా ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు చింతలపూడి వెంకట్రామరెడ్డి విగ్రహానికి బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ పూలమాలలు వేసి వారి కుటుంబాన్ని సన్మానించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాట యోధులు చింతలపూడి వెంకట్రామరెడ్డి అని కొనియాడారు. వారికి నివాళులర్పిస్తూ వారు రజాకార్లను ఎదిరించి పోరాటం చేసిన నాయకుడని వారిని కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు మోదుకుపల్లి నరసింహులు మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాట యోధులు వెంకట్రామరెడ్డి అని వారికి జోహార్లు అర్పిస్తూ, ఆనాటి నిజాం పరిపాలనలో ఎదురుడ్డి పోరాటం చేసిన మహనీయుడు వెంకట్రామరెడ్డి అని కొనియాడారు. మన గ్రామాన్ని 17 సెప్టెంబర్ను అధికారికంగా ఎందుకు జరపకూడదో నాటి పోరాట చరిత్రను వెలికి తీస్తూ మన గ్రామానికి తరలి వచ్చినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ అనేకి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి మీ మధ్యనే అనేక సంవత్సరాలు ఒక రాజకీయ నాయకుడిగా ఒక ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి మన గౌరవనీయుల పెద్దలు మోత్తుపల్లి నరసింహన్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పైన నా యొక్క నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రాంతానికి ఒక పోరాట చరిత్ర ఉన్నది, ఈ ప్రాంతాన్ని గుర్తించాల్సిన అవసరం కూడా ఉన్నది. తొలి దశ మల్లి దశ ఉద్యమాల వల్ల తెలంగాణ వచ్చింది, బ్రహ్మాండంగా ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో పండుకుంటున్నామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఈ సందర్భంగా మీకు ఒక హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో అనేక మంది త్యాగతనులు తెలంగాణ ఉద్యమంలో అమరులైతే ఆ అమరుల త్యాగాల మీద భోగాలు అనుభవిస్తున్న నీకు సమాధి కట్టే రోజు త్వరలోనే భారతీయ జనతా పార్టీ ఆశామాషి అను అదే విధంగా సోదరి మరి శోభారాణి గారికి ఇతర పెద్దలందరికీ సోదరులు అవసరం నమస్కారం. ఈ గడ్డనే పోరాట గడ్డ, ఈ గడ్డనే పోరాట గడ్డ, ఈ గడ్డ మీద నిజాముకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి నాయకులు ఎంతో మంది ప్రాణార్థం చేసినటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దాంట్లో భాగంగానే ఆరుట రామచంద్రారెడ్డి గారు, అమలాదేవి గారు, అదే విధంగా చింతలపూడి రామరెడ్డి గారు, అదే విధంగా మన కుడారం రామరెడ్డి గారు, అదే విధంగా మన మల్సూరెడ్డి తల్లి రామచంద్రారెడ్డి రామచంద్రారెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఆ కాలంలో వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే భూస్వాములైనా కేసీఆర్ బండ బయటపడతాం, కేసీఆర్ అరచకాలకు సమాధి కడతాం, కేసీఆర్ రక్తను దమనగాడని ఇక్కడ అడ్డుకుంటాం. అదే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. ఏదైతే లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందనే విషయాల కోసం స్పష్టం చేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి గౌరవనీయులు పెద్దలు, మాజీ మంత్రివర్యులు, ఈ ప్రాంత అభివృద్ధికి హరీశ్వర్ కృషి చేసి ఒక మంచి ఆలోచనతో ముందుకొస్తున్న వ్యక్తి శ్రీ మోత్తుపల్లి నరసింహులు గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి శోభారాణి గారు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్యామకుమార్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రదీప్ కుమార్ గారు, ప్రేమంత్ రెడ్డి గారు, శ్రీమంత్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రామరెడ్డి గారు, రాష్ట్ర పదాధికారులు, రాష్ట్ర మండల జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ గారు, ఎంపీటీసీ రాజు గారు, అందరికీ లోకల్ కార్యకర్తలందరూ కూడా, మండల కార్యకర్తలందరూ కూడా, ఉప సర్పంచ్ వార్డు మెంబర్లకు ప్రజాప్రతినిధులందరూ కూడా, అదేవిధంగా రాష్ట్ర పదాధికారులు బొమ్మ జ్యోతి గారు, మాధవ్ గారు, అదేవిధంగా ఇతర అందరు రాష్ట్ర పదాధికారులు, జిల్లా పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ఇతర జిల్లా చూపించేసిన అధ్యక్షులు, కార్యకర్తలకు, స్థానిక నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మంచి స్వాగతం పలికారు. ఈ స్వాగతం పలికినట్టు లేదా కేసీఆర్ బాక్సులు బద్దగొట్టడానికి మీకు కూడా ఉత్సాహం, ఎట్టి కోసం కేసీఆర్ ఇష్టపట్లేదు. వీటికి ఎందుకు వచ్చిన అంటే చింతలపూడి రామరెడ్డి గారు ఒక చరిత్ర తెలుసుకోవడానికి వచ్చిన, ఎందుకంటే నెక్స్ట్ ఏపీ మన యుద్ధం కాబట్టి ఆ యుద్ధంలో అమరవీయులను తెలుసుకోవాలి, కొంతమందిని స్ఫూర్తిగా తెలుసుకోవాలి. ఇలా చింతల రామరెడ్డి గారి యొక్క విగ్రహం పెట్టామంటే ఆయన ఇంత గొప్ప కార్యం చేసిండు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని దాదాపు 150 మంది కుక్క చింతలపూడి రామరెడ్డి గారు, కానీ 60 మంది ఈ గ్రామంలో ఆత్మ బలిదానం చేశారు. నిజంగా వాళ్ళందరూ దేనికోసం ఆత్మ బలిదానం చేసి ఒక్కసారి అర్థం చేసుకోవాలి. వాళ్ళ కుటుంబం కోసం కాదు, ఆస్తిపాస్తుల కోసం కాదు, నిజాంకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో ఏదో నిజాం మారుతున్నారో
వాళ్ళందరూ ప్రజలను దోచి వాళ్ళ దాచుకొని వాళ్ళ ధాన్యం పేరుతో ఆ పనితో ఈ పనితో అన్ని పనులు వసూలు చేస్తుంటే వాళ్ళకి అడ్డుకట్ట వేయడానికి వాళ్ళ వారు చేసినటువంటి వీరోచిత పోరాటాన్ని పూర్తిగా తీసుకోవడానికి వారిని ఒక్కసారి స్మరించుకుంటే వారిని గుర్తించుకుంటే వారిని ఒక్కసారి చూస్తే మాలో కూడా జోష్ వస్తుంది, ఒక స్ఫూర్తి దాకా ఆలోచన వస్తుంది. ఇప్పుడు భావించే ఈ రోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాబోయే రోజు అదే చేస్తున్నది. 17 సెప్టెంబర్ అధికారికంగా జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ 1998 నుంచి ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా ఉద్యమం చేసింది. అనేక మంది కార్యకర్తలు పోలీస్ లాఠీ చార్జ్లో తలలు ఒలిగినాయి, కాళ్ళు చేతులు ఒలిగినాయి, జైల్లో వేరు అరెస్ట్ అయ్యారు. సమైక్యాంధ్ర పాలనలో అరెస్ట్ జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా అదే జరుగుతుంది. కేసీఆర్ ఒక మూర్ఖత్వ ఆలోచన. కేసీఆర్ కుట్రలకి అలా ప్రజాపతి అవసరం అనుకున్నది. కేసీఆర్ ఒక కుట్రతోని వల్ల 17 సెప్టెంబర్ జరుగుతున్నాడు. ఎన్నికలకు ముందు ఉద్యమ సమయంలో రోషన్ పిలిచింది కేసీఆర్. రోషయ్యానికి రోషం ఉందా? వెంటనే 17 సెప్టెంబర్ జరుపుకోలేమా, మళ్ళీ మా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోలేమా అని చెప్పి ఆ రోజు ఊతో ఊకటప్పుడు పనిచేశాడు కేసీఆర్. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 17 సెప్టెంబర్ జరిపే పరిస్థితి లేదు. ఎందుకు జరుపుకోలేమంటే నేను ఎప్పుడు అబద్ధమాడా? అబద్ధమాడంటే అబద్ధమాడినాడు కేసీఆర్ గారు. మెడక మీద తలికా ఉన్నా సేపు నేను అబద్ధమాడినాడు. మరి మెడ మీద తలికా ఉందో ఇంకేముందో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఆ ఉన్న తలికాల మొత్తం ఇవాళ ఇస్లాం మొత్తం నాటికపోయింది, ఎంఏ పార్టీ మొత్తం నాటికపోయింది, ఇస్లాం మొత్తం ఓటు బ్యాంకు రాజకీయాలన్నీ కేసీఆర్ మెదట్లో నాటికపోయినాయి. కాబట్టి ఒక్కసారి మనమందరం సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా ఐక్యతలు పోయే అవసరం ఉంది. ఇలా ఏ రకమైనా బొమ్మరత్వం పడుతున్నారు, తమ్ముళ్ళు అందరూ ఉత్సాహంగా వస్తున్నారు, భారత్ మాతాకి జై అంటున్నారు, వందే మాత్రం అంటున్నారు, జై శ్రీరామ్ అంటున్నారు.